ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మొత్తం పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మొన్న ఈ మధ్య మీతో మాట్లాడుతుంటే మీరు ఒక మాట అన్నారు. విష్ణు గారు, ఇప్పుడు నా దగ్గరకు ఎవరైతే క్లయింట్స్ వస్తున్నారో వీళ్ళంతా కూడా ఇప్పుడు 40, 41, 42 ఈ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు సార్. చాలామంది చాలా లేటుగా వచ్చారు ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసము. వీళ్ళు కనుక ఒక 15, 16, 17 సంవత్సరాల క్రితం గనక ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని అప్రోచ్ అయ్యి అప్పుడు కనుక వీళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ కనుక చేసుకొని ఉంటే నిజంగా ఈ 15, 16 సంవత్సరాలలో వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా వాళ్ళు మిరాకిల్స్ చూసుండేవాళ్ళని చెప్పారు కదా. ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే 40, 42, 43 వయసులో ఉన్నారో వీళ్ళు కనుక ఒక 15, 16 ఏళ్ళకు ముందు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకో ఉంటే ఎటువంటి ఫైనాన్షియల్ మిరాకిల్స్ని చూసుండేవాళ్ళు అంటారు ఈ 15 సంవత్సరాల కాలంలో? సో బేసిక్గా సార్, మనకి 2 ప్యాటర్న్స్ ఉంటాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టడానికి 2 విధానాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి పేరెంట్స్ చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ కమ్ సేవింగ్స్ పాలసీస్లో పెట్టడము, లేకపోతే దాన్ని చిట్టీలు వేయటము, లేకపోతే ఎర్లీ ఏజెస్లోనే ఒక పెద్ద కమిట్మెంట్, ఏదన్నా ఇల్లు కానీ ఎక్స్వైజెడ్ ఇట్లాంటి కమిట్మెంట్స్ పెట్టడము, ఇటువైపు కొంతమంది, చాలామందిని వచ్చిన వాళ్ళలో ఈ ప్యాటర్న్ ఎక్కువ గమనించా. మరి కొంతమంది ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆ కొంతమంది ప్యాటర్న్స్ ఏంటి, డబ్బులు వచ్చిన తర్వాత, శాలరీ వచ్చిన తర్వాత, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుభవిస్తామని చెప్పి అసలు ఏ కొద్దిగా సేవింగ్స్ కూడా లేకుండా వచ్చిన డబ్బులు అనేవి ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఈ 2 ప్యాటర్న్స్లో కంపేర్ చేస్తే మేబీ కొద్దిగా బెటర్గా కనిపిస్తుందేమో, కానీ ఫైనల్లీ ఈ ప్యాటర్న్ మనకి పర్పస్ని అయితే ఫుల్ఫిల్ చేయలేదు. ఎందుకు, మనకి సేవింగ్స్ కమ్ ఇన్సూరెన్స్ పాలసీలో వచ్చే లాభాలు ఏంటి, మాక్సిమం 6-7% ఇంట్రెస్ట్, అంతకుమించి ఏం రాదు ఈ ఇన్సూరెన్స్ కమ్ సేవింగ్స్ పాలసీస్లో, పెద్దగా ఏమి రాదు, 7% వస్తుందేమో. మనకి ఇన్ఫ్లేషన్ అందరికీ తెలిసిందే, ఎడ్యుకేషన్ అయితే 11-12, మెడికల్ అయితే 14%. సో బేసిక్గా మనకు అయ్యే ఖర్చుతో కంపేర్ చేస్తే ఇక్కడ మనం దాచిపెడుతున్న డబ్బులు ఎంతైతే పెరుగుతాయో రేపటిన రోజు ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయలేవు. మనం ఏమనుకుంటాం, సరే ఈ రోజు ఇంత సేవ్ చేస్తే ఫ్యూచర్లో పలానా దాని కోసం సేవ్ చేస్తున్నాము అని మనం అనుకుంటుంటాం, కానీ యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ అనేది ఇంకెక్కువ స్పీడ్గా పెరుగుతుంది కాబట్టి మీకు ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆ స్పీడ్తో గ్రో కావు కాబట్టి మీరు దాన్ని మీట్ కాలేరు. అసలుగా సేవింగ్స్ చేయని వాళ్ళు అయితే దాని గురించి మాట్లాడడం అవసరం లేదు, ఇక వాళ్ళకి అది లేదు ఇది లేదు, వాళ్ళు బై డిఫాల్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. సో బేసిక్ ఎర్లీ ఏజెస్లో నేను ఎవరికైనా ఇచ్చే ఒకటే సలహా, ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి మీరు దేవుడి హుండీలో డబ్బులు వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ శాలరీ, మీ శాలరీలో బై డిఫాల్ట్ గా 30% అని చెప్పట్లే, ఫస్ట్ శాలరీలో మాత్రం 30% స్టార్ట్ చేయండి అంట. 30% సేవింగ్ స్టార్ట్ చేయండి. ఇనిషియల్ స్టేజెస్లో కెరియర్లో శాలరీ హెక్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మేబీ ఒక 3-2 lakh ప్యాకేజ్ వచ్చిన తర్వాత స్పీడ్ ఉండదేమో, కానీ ఇనిషియల్ స్టేజెస్లో 15-20-40% హైక్స్ కూడా వచ్చేస్తుంటాయి. అంటిల్ దేర్ ఈస్ సర్టెన్ ఒక టైం పీరియడ్ వరకు కూడా, అంటే వాళ్ళకి 40 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు చాలా హ్యూజ్ ప్యాకేజెస్, అంటే వాళ్ళకి డబుల్ అయిపోతూ ఉంటాయి వాళ్ళ శాలరీస్ అనేవి. సో బేసిక్గా వాళ్ళు ఇనిషియల్గా ఉండే దాంట్లో యావరేజ్గా ఇప్పుడు ఏ ఐటీ కంపెనీలో జాయిన్ అయినా కానీ 25,000 అయితే ఒక శాలరీ, 30,000 రూపాయలు శాలరీ అయితే వస్తుంది ఒక ఫ్రెషర్ నుంచి. ఒక ఫ్రెషర్ సరే 30,000 రూపాయలు ఫస్ట్ ఇయర్ లో నుంచే ఒక 10,000 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందులో ఇనిషియల్ స్టేజ్ లో ఖచ్చితంగా నేను మ్యూచువల్ ఫండ్ చెప్తా. ఏమంత ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ చెప్తాడా, రియల్ ఎస్టేట్ చెప్పడానికి అంటే 10,000 రియల్ ఎస్టేట్ కొనలేం కదా, అంతే కదా, 10,000 మనం భూమి కొనగలుగుతామా? ఆ పదులు ఎన్ని పదులు వేస్తే ఆ భూమి వస్తుంది, ఆ టైం కల భూమి రేట్ అక్కడ ఉండదు. సో బెటర్ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫైనాన్షియల్ అసెట్స్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేయాలి. మనం సాలిడ్ అసెట్స్ ఎప్పటికైనా బిల్డ్ చేస్తాం బై డిఫాల్ట్ గా, సాలరీ పెరిగే కొద్దీ మనం దాన్ని ఎలానే బిల్డ్ చేయగలుగుతాం. సో ఇనిషియల్ స్టేజ్ లో ఫైనాన్షియల్ అసెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటాం. ఎందుకు, ఇనిషియల్ స్టేజ్ లోనే జాబ్ రిస్క్ కూడా ఉంటది. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత జాబ్ ఎక్కడైనా దొరుకుతుంది, బట్ ఇనిషియల్ స్టేజ్ లో జాబ్ రిస్క్ ఎప్పుడైనా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే డెఫినెట్ గా కొంచెం ఇనిషియల్ ఉండే వాళ్ళ మీద ఇంపాక్ట్ కూడా పడుతూ ఉంటుంది. సో ఫైనాన్షియల్ అసెట్ అని మనం బిల్డ్ చేసుకుంటూ ఉంటే అది మన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ కి ఎప్పుడు కూడా కావాల్సింది ఏంటి, టైం. ఎంత టైం పాటు మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఉండగలిగితే అంత ఎక్కువ రిటర్న్స్ మనం తీసుకోగలుగుతాం, కాంపౌండింగ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్ 25 ఇయర్స్ లో పెట్టుబడి పెట్టిన దానికి 40 ఏళ్ళకి పెట్టుబడులు స్టార్ట్ చేసేదానికి మ్యూచువల్ ఫండ్ లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఐ ఎక్స్ప్లెయిన్ ఈవెన్ హౌ. సో 10,000 రూపాయలు అని చెప్పాను కదా, ఇక్కడ ఒక చిన్న కండిషన్, మీ శాలరీ 30 పెరిగినాయండి 40 పెరిగినాయండి మీరు అంత యాడ్ చేయాల్సిన అవసరం లేదు, 5% పెంచండి చాలు, అంతకు మించి ఏమొద్దు.
మీ శాలరీ డెఫినెట్గా 40 ఏళ్ళకి వచ్చేసరికి 2 లక్షలు కూడా వెళ్తుంది. అంత పెంచాల్సిన అవసరం లేదు, జస్ట్ 5% చొప్పున మనం పెంచుకుంటూ వెళ్ళినా. అదే ఇప్పుడు 40 ఏట ఎవరైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ నా దగ్గరకు వస్తున్నారో వాళ్ళు ఇప్పుడు చాలా మంది వచ్చే వాళ్ళందరూ కూడా అయితే కంప్లీట్ రియల్ ఎస్టేట్ లో పెట్టేసి క్యాష్ కాంపోనెంట్ లేకుండా ఆ రియల్ ఎస్టేట్ నే మిమ్మల్ని మ్యూచువల్ ఫండ్ లో పెట్టాలని థాట్ లో వస్తున్నారు కదా. సో మాక్సిమం ఎంత ఒక 50-60 లాక్స్ సేవ్ చేస్తుంటారు, లేదా ఇంటి ఈఎంఐలు కడుతూ ఉంటారు. సో బై దిస్ టైమ్ జస్ట్ ఆ 10,000 రూపీస్ విత్ 5% అప్రిసియేషన్ వాళ్ళకి ఆ 40 ఏట వచ్చేసరికి సుమారు 85 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఫైనాన్షియల్ ఎసెట్ ఉంటారు. అప్పటికి 5% పెంచుకుంటూ వెళ్తే వాళ్ళ ఎస్ఐపి ఎంత ఉంటది, గట్టి కూడా 20,000 ఉంటది అంతే. ఇప్పుడు 2 లక్షల జీతానికి 20,000 అంటే అంతే, మళ్ళీ అదే 10% అంతే. మీరు అప్పుడు 10% స్టార్టింగ్ స్టేజ్ లో 30% స్టార్ట్ చేసాం మనం, 30,000లో 10,000 అంటే సుమారుగా 33%. కానీ అదే మీ జీతం పెరిగే కొద్దీ మీరు కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో మ్యూచువల్ ఫండ్స్ కోసం జస్ట్ 5% తో పెంచుతున్నాం కాబట్టి జస్ట్ 10% ఆఫ్ యూర్ శాలరీ అవుతుంది. అదే ఇప్పుడు కనుక డైరెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మొదలు పెడితే మీ శాలరీలో 30-40% పెట్టినా మీరు ఫైనాన్షియల్ టార్గెట్స్ రీచ్ కావడం కష్టం అవుద్ది. అంటే 2 లాక్స్ లో మీరు 20-30% అంటే ఎంత, అంటే సుమారుగా 40-50-60 వేలు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళు 40-42 ఏళ్ళకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు మినిమం ఎస్ఐపి రిక్వైర్మెంట్ 100,000 వరకు వస్తుంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు, 100,000 మినిమం ఎస్ఐపి రిక్వైర్మెంట్ వస్తుంది. అది వీళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళ 10,000 రూపీస్ 5% అప్రిషియేషన్ తో అట్లా వాళ్ళ రిటైర్మెంట్ వరకు అంటే 55 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే ఈ 30 సంవత్సరాల్లో అది యావరేజ్ గా 10 కోట్లు అయిపోతుంది. 10 కోట్లనంటే అక్కడ నుంచి ప్రతి సంవత్సరం మీ వెల్త్ అంటే మీ జీతం అనుకోండి, మీ ఆదాయం అనుకోండి, దాని ఏమని అనుకోండి, 1-20 లక్షల చొప్పున పెరుగుతూ పోతూ ఉంటుంది. అంటే మీరు ఏం చేయకపోయినా ప్రతి నెల 10 లక్షలు సంపాదించేస్తారు 55 సంవత్సరం వయసు వచ్చిన దగ్గర నుంచి. ఇంత మ్యాజిక్ నేను క్రియేట్ చేసింది ఎర్లీ ఏజెస్ లో 10,000 రూపాయల ఎస్ఐపి ఈ మ్యాజిక్ మొత్తాన్ని క్రియేట్ చేస్తుంది. సో మన ఎర్లీ ఏజెస్ లో 10,000తో కనుక స్టార్ట్ చేయలేకపోతే 40 ఏట వచ్చినప్పుడు ఇప్పుడు 40 ఏటకు వచ్చారంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు అంటే వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళ ఇద్దరు పిల్లలు డెఫినెట్ స్కూల్ గోయింగ్ అయి ఉంటారు. ఆ స్కూల్ ఫీజులు కట్టుకుంటూ పైపెచ్చు 100,000 ఎస్ఐపి చేయడం సాధ్యమవుతుందా, 100,000 రూపాయలు సాధ్యమవుతుంది ఎస్ఐపి చేయడం? అది ఎర్లీ ఏజెస్ లో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళ లైఫ్ కూడా డిస్టర్బ్ అవ్వదు, స్ట్రెస్ లోకి వెళ్ళరు, చూసి చూసి ఖర్చు పెట్టుకోవాలి, ఫ్యూచర్ అంటే భయం వేస్తుంది, డబ్బులు లేవు, ఈ ప్రాబ్లం ఉంటది కదా. ఎర్లీ ఏజ్ లో మొదలు పెడితే లైఫ్ అంత ఎంజాయ్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. అవునవును, మీరు ఇక్కడ 100,000 కట్టే 20,000తో పోతుంది కదా 40 ఏటకి. ద సేమ్ పర్సన్ హూ స్టార్టెడ్ 10,000 రూపీస్ 15 ఇయర్స్ ఎర్లియర్ విల్ హార్డ్లీ పే 20,000 ఎస్ఐపి అట్ ది ఏజ్ ఆఫ్ 40. ఓకే, కానీ ఇప్పుడు 40తో మొదలు పెట్టాలి, 40లో మొదలు పెట్టాలి అంటే దే నీడ్ మినిమం 1 లాక్. బా, ఎంత డిఫరెన్స్ వచ్చింది, బర్డెనే కదా, టైం లేదు, ఇంకా టైం లేదు కాబట్టి. సో టైం ఫ్యాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎగ్జాక్ట్లీ, ఇన్వెస్ట్మెంట్ జర్నీ డిసైడ్ చేసే టైం ఫ్యాక్టరే. సో ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ పోవాలి. అండ్ ఎస్, రియల్ ఎస్టేట్ మధ్యలో ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళకి 2 లాక్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి 20,000 అంటే అంత, 110% అంతే. వాళ్ళు 100,000 ఖర్చు పెరిగి 80,000 దే స్టిల్ హ్యావ్. ఇఫ్ దే వాంట్ దే కెన్ బై అపార్ట్మెంట్, దే కెన్ బై కార్, ఏది కావాలంటే లగ్జరీ వాళ్ళు కొనుక్కోగలుగుతారు. దే కెన్ ఎఫర్ట్ దాట్, వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకుంటూ లగ్జరీస్ లోకి వెళ్ళిపోగలుగుతారు. కానీ ఇప్పటి వరకు మనకు జరిగిన ప్యాటర్న్ ఏంటి, ముందంతా మనం వీటి మీద పెట్టుకుంటూ వచ్చి లాస్ట్ లో వీటి మీద ఫోకస్ చేస్తే, ఫోకస్ చేయడానికి టైం రిసోర్స్ 2 సరిపోవట్లే. రిసోర్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా, టైము లేదు రిసోర్స్ లేదు ఇప్పుడు. సో ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అని అంటే మన పిల్లలందరికీ కూడా, అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ మన తమ్ముళ్ళు లాంటి వాళ్ళందరికీ కూడా 25 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్ గా మార్చాలి. ఎవరికైతే ఎర్లీ ఏజెస్ లోనే ఇన్వెస్ట్మెంట్ ఎంత వెల్త్ క్రియేట్ చేస్తుందని వారు కంటితోటి చూస్తూ ఉంటే వాళ్ళ జీవితంలో ఇన్వెస్ట్మెంట్ ట్రాక్ వదిలిపెట్టరు. ఎందుకు వదిలిపెడతారు ఇన్వెస్ట్మెంట్ ట్రాక్ ని, వాళ్ళు అక్కడ ఉద్యోగంలో సంపాది అంత పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడితే వచ్చే డబ్బులతో పోలిస్తే జస్ట్ 10,000 రూపాయలు క్రియేట్ చేసే వండర్ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఎంత యాక్టివ్ గా ఇన్వెస్ట్ చేస్తారు, వారికి డబ్బులు వేస్ట్ చేస్తారా ఎర్లీ ఏజెస్ ఇన్వెస్ట్మెంట్ అలవాటైన వాళ్ళు? సో ఎర్లీ ఏజెస్ నుంచే పెట్టుబడులు అనేది అలవాటు అవ్వాలి. అది అలవాటు చేస్తే వాళ్ళ లైఫ్ సెక్యూర్ అవుద్ది, వాళ్ళు డిసిప్లైన్ గా బై డిఫాల్ట్ గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ఎర్లీ ఏజ్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి మనం ఏ విధంగా సంపాదన సృష్టి చేయించిన దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.